నమస్తే వెల్కమ్ టు యశస్వి ఛానల్ నేను పూర్ణిమ ఈరోజు నేను మీకు రంగోలి వేసుకోవడానికి ముక్కు తెల్లగా అందంగా రావాలంటే ఏ రకంగా చేయాలనేది నేను చెప్పబోతున్నాను ఇది జనరల్గా మనకి ముక్కు అనేది రకరకాల ఏరియాల్లో రకరకాలుగా దొరుకుతూ ఉంటుంది అయితే మనకి ముగ్గు తెల్లగా రావాలంటే దానిలో ఏమీ పిండి కలిపితే మనకి బాగా వస్తుంది తర్వాత సన్నగా ముగ్గు అందంగా బాగా తెల్లగా ఎలా వస్తుంది అనేది నేను చెప్తున్నాను చూసారు కదా ఇలా నేను ముందుగా ముగ్గు పిండిని తీసుకున్నాను అనమాట ఈ ముగ్గుని పిండిని తీసుకున్న తర్వాత దీనిలో చూసారు కదా ఇది కలర్లో ఉందనమాట ప్యూర్ వైట్గా లేదు కాకపోతే మరీ బరకగా లేకుండా నార్మల్గా బాగానే ఉంది దీనిలో నేను ఒక కప్పు బియ్య పిండిని కలుపుతున్నాను అన్నమాట ఈ బియ్య పిండి కూడా మెత్తగా ఫైన్గా పౌడర్ ఉన్నది మాత్రం కలుపుకోవాలి బాగా గడ్డల్లాగా ఉన్నవి సరిగ్గా ఫైన్గా పౌడర్ కానిది కలిపితే అంత బాగోదు మళ్ళీ మనం ముగ్గు వేసుకునేటప్పుడు దాన్ని ఈ ముగ్గుతో పాటు బాగా మిక్స్ అయిపోయేలాగా ఈ డబ్బాని కదుపుకోవాలన్నమాట అప్పుడు బాగా ఈవెన్గా అన్ని వైపులా కలిసిపోతుంది ఇలా చూసారు కదా ఇలా కలిపిన తర్వాత ఒక టూ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ని కూడా తీసుకుని ముగ్గులో కలపాలి కార్న్ఫ్లోర్ అనేది చాలా ప్యూర్ వైట్గా ఉంటుంది కాబట్టి మనకి ఇది మిక్స్ చేయడం వల్ల కలర్ అనేది బాగా తెల్లగా వస్తుంది అనమాట అలాగే మనం బియ్యపిండి కూడా కలిపాం కాబట్టి దానివల్ల కూడా కొంచెం కలర్ అనేది వస్తుంది ఒకవేళ కార్న్ఫ్లోర్ అనేది అవైలబుల్గా లేకపోయినా ఎవరేం బాధపడ అవసరం లేదు బియ్యపిండి వల్ల కూడా కలర్ వస్తుంది వస్తుందనమాట ఒకవేళ అవైలబుల్గా ఉంటే ఇది కూడా కలుపుకుంటే బాగుంటుందన్నమాట దాన్ని కూడా బాగా యూనిఫామ్గా అంత మిక్స్ అయ్యేలాగా కలుపుకుంటే మొత్తం మూడు బాగా మిక్స్ అయిపోయి బాగా వస్తుందన్నమాట చూసారు కదా ఈ విధంగా ఇందాక మీరు చూసారు కదా ఆ టెక్స్చర్కి ఈ టెక్స్చర్కి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట బియ్య కలిపిన తర్వాత ముగ్గు అనేది ఏ రకంగా తయారవుతుంది చేతిలో పట్టుకుంటే జారిపోయే విధంగా ఈ రకంగా ఉంటుంది అనమాట స్మూత్గా అయితే కొన్ని ఏరియాల్లో రా ఇది యాక్చువల్లీ రాతి ముగ్గు లాంటిదన్నమాట అలా కాకుండా కొన్ని ఏరియాలో అసలు ఇంత స్మూత్ ముగ్గు కూడా దొరకదు బరకగా రాళ్ళు రాళ్ళ ఉన్నట్టు రాతి సొన్ గుళ్ళ ముగ్గుని దొరుకుతుంది అది అలాంటి ముగ్గు ఉన్నవాళ్ళు బియ్య పిండి అనేది ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కలుపుకోవాలన్నమాట ముగ్గుని బట్టి మనం బియ్య పిండి కలుపుకోవడం అనేది ఆధారపడి ఉంటుంది ఇది కొంచెం స్మూత్గా ఉన్న ముగ్గే కాబట్టి నేను వన్ కప్ తీసుకున్నాను చూసారు కదా ఈ పిండితో నేను వేస్తుంటే చాలా తెల్లగా స్మూత్గా ఉంది ఈజీగా కూడా పడుతుంది అయితే బియ్య పిండి కూడా తగిన క్వాంటిటీలో మాత్రం కలుపుకోవాలి మరి ఎక్కువ కడిపినా కూడా మనకి ముగ్గు చేతిలో వేసేటప్పుడు అంత బాగా రాదనమాట పక్కన పడిపోతూ ఉంటుంది పిండిలాగా అలాగే మనం ముగ్గును అందంగా కూడా కనపడాలి అంటే బాగా ఎలా వేసుకోవాలి అంటే మనం గీతల్ని మరీ సన్నగా కాకుండా లావుగా కాకుండా వేసుకోవాలి అయితే చాలామంది అనుకుంటూ ఉంటారు ముగ్గు సన్న గీతలా వేస్తేనే బాగుంటుందని కానీ అలా కాదనమాట దాన్ని మనం ముగ్గుని సన్న గీత గీస్తూనే ముగ్గు వేసేటప్పుడు పిండిని ఎక్కువ వదులుతూ ఉండాలన్నమాట అప్పుడు ఒకే దగ్గర తిక్కుగా లైన్ అనేది పడి బ్రైట్గా తెల్లగా అందంగా కనపడుతుంది ముగ్గు అనేది చూసారు కదా నేను ఇలా పట్టుకుని ఎక్కువ క్వాంటిటీలో నేను ముగ్గు వదులుతున్నాను అనమాట ఒకే దగ్గర కాకపోతే సైడ్స్కి పడకుండా అలా వేసుకున్నట్లయితే ఆ గీత మీదే ఒత్తుగా ముగ్గు అనేది ఎక్కువ పడేలా వేసుకున్నట్లయితే ముగ్గు అందంగా తెల్లగా కూడా పడుతుంది అనమాట మనం మామూలుగా ముగ్గు అనేది వాకిల్లో మట్టి నేల మీద వేసుకుంటూ ఉంటాం కదా దాని మీద కనుక మనం మరీ సన్నగా వేసుకున్నట్టయితే భూమిలోకి అది అబ్జార్బ్ అయిపోయి కొంచెంసేపు అయిపోయిన తర్వాత బాగా లైట్గా అయిపోతుందనమాట అలా కాకుండా ఈ రకంగా మనం కొంచెం ఎక్కువగా పిండి వదులుతూ ఇలాగా వేసుకున్నట్టయితే ముగ్గు అనేది తెల్లగా అందంగా కనపడుతుందనమాట పక్కకి స్ప్రెడ్ అవ్వకుండా మాత్రం జాగ్రత్తగా వేసుకోవాలి పోత పోసేటప్పుడు ఆ వదిలిన దగ్గరే ఎక్కువ పిండి వదలాలన్నమాట ఏ రకంగా వేసుకుంటే చూసారు కదా ఎంతో తెల్లగా అందంగా ముగ్గు అనేది బాగా అద్దినట్టుగా కనబడుతుంది చూశారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో కింద ఉన్న ఐకాన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు థ్యాంక్ యూ